కొంతమంది ప్రభుత్వులు వృద్ధాశ్రమాలకు చేరుస్తున్నారు, కొంతమందిని తీసుకెళ్లి ఎక్కడైనా వదిలేస్తున్నారని, ఇంకా ప్రాణాలు పోవడం లేదని, అలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు వస్తాయని 300 సంవత్సరాల క్రితం రాశాడు వీరబ్రహ్మేంద్ర స్వాములు. కనుక ఇక్కడ తల్లికి నమస్కారం చేసి తల్లి ఆశీస్సులు, శ్రీరామ రక్ష. ఎందుకంటే మీకు ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను, అనేక తల్లికి పిల్లలకి ఉన్నటువంటి వ్యత్యాసం అది. ఎందుకంటే తల్లి కడుపు చూస్తుంది, భార్య జేబు చూస్తుంది. అమ్మా కొంతమంది ఆడవాళ్ళు ఏమనుకోకండి తల్లి. కనుక ఇక్కడ విశేషం ఏంటంటే తల్లి ఆశీస్సులు పొంది వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చక్కని తత్వాలు పాడుకుంటూ బయలుదేరి వెళుతున్నారండి. ఆయన ఏమని పాడుతున్నాడు ఆయన, నల్లకొండవతల నాగుల రమ్మత నాలుగు కళ కోడి పుట్టినయ్య, నల్లకొండవతల నాగుల రమ్మత నాలుగు కళ కోడి పుట్టినయ్య, ఆ కోడి పుడుతుంది పండిని చూస్తుంది 66 వేస్తుందయ్య, శివగోవిందకు ఒక్కొక్క మగవాడికి ఏడుగురు భార్యలు వెంట తరిమి కాలం వచ్చేనయ్యా, ఒక్కొక్క మగవాడికి ఏడుగురు భార్యలు వెంట తరిమి కాలం వచ్చేనయ్యా, మధుర తంజావూరు మరిహరణమయ్యేను మహానంది శిఖర మిరిగేనయ్యా, ఈశాన్య దిశ నుంచి విషగాలి వచ్చేను విపరీత నరుడంతా చచ్చేనయ్యా, కపట రాతువులను ఖండించి వెయ్యగా కలికావతారుడే వచ్చేనయ్యా, శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. మొండలందరూ కలిసి 35 అవతారం ఉందయ్యే రాజాని ఏలేనయ్యా, మొండ కొడుకే రాజాని ఏలేనయ్యా, 300 సంవత్సరాలకి క్రితమే రాశారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఇందిరాగాంధీ రాజ్య పరిపాలన చేస్తుంది అని. అది జరిగిందా లేదా? ఆవిడ కుమారుడు రాజ్య పరిపాలన చేస్తాడని బ్రహ్మం గారి యొక్క జీవిత చరిత్రలో ఉంది. అల్లూరు సీతారామరాజు ఆ బ్రిటిష్ వాడికి అనేక కష్టాలు కలుగు చేసి అంతర్ధానం అయిపోతాడని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క చరిత్రలో ఉంది. ప్రతిదీ కూడా ఒక్కొక్కటి జరుగుతుందో లేదో మీరందరూ కూడా అర్థం చేయండి, ఇవన్నీ కూడా జరిగిపోయినటువంటివి, జరగబోయే మాటలు చెబుతున్నా. తల్లిదండ్రుల మాట త్రాచుపామైపోవు, భార్య మాటల చోభయముపతికి, తల్లిదండ్రుల మాట త్రాచుపామైపోవు, భార్య మాట అంటే భయపడేటువంటి భర్తలు ఎక్కువైపోతున్నారు. సానులు దగ్గరలో ఆమె సంసారుల కుదురు, సంసారులను చూడ సానుల కుదురు, ఆరేండ్ల బాలికకు అగును సంతానము స్వేచ్ఛమై చెరియంతురు సృజనందు, ముక్త శేషము తినబోవరు అర్ధాంగులు, ముక్త శేషము తినబోవరు అర్ధాంగులు. అసలు ముక్త శేషం అంటే తెలిసినటువంటి ఆడవాడు లేకుండా పోయారండి ఈ రోజుల్లో. అసలు ముక్త శేషం అంటే ఏంటో తెలుసామ్మా? భక్త శేషం అంటే భర్త భుజించిన తర్వాత ఆకరణ ఆయన కంచంలో కానీ విస్తరలో కానీ ఒక మొత్త అన్నం వదిలేయలేదు, అది భక్త శేషం. ఆ శేషాన్ని భార్య ప్రసాదంలాగా ఆ ఒక ముద్దని కూడా ఆ కళ్ళ కద్దుకుని నోట్లో వేసుకుని అదే విస్తరలో కానీ అదే కంచంలో ఆవిడ అక్కడే కూర్చుని ఆ ప్రసాదం తిన్న తర్వాత ఆవిడ తనకి ఎంత కావాలంటే అంత తన సైజును బట్టి పెట్టుకుని తినాలి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎందుకన్నానంటే కొంతమంది ఎంత తింటారు, కొంతమంది ఎంత తింటారు కాబట్టి అలా అన్నానమాట. అందుచేత దాన్ని భక్త శేషం అని అంటారు. భక్త శేషాన్ని తినేవాళ్ళు ఉండరు అన్నారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. మొగుడు కంటే ముందే తినేసి కూకుంటున్నారు భక్త శేషం అంటే. కాబట్టి 6 ఏళ్ల బాలిక బాబుల సంతానం, 6 ఏళ్ల అమ్మాయికి పిల్లలు కలుగుతారని చెప్పారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఏమంటే ఈ మధ్యకాలంలో ఒరిస్సాలో 6 ఏళ్ల అమ్మాయికి మగపిల్లవాడు పుట్టాడు, మీరు పేపర్లోను టీవీలో కూడా చూసుంటారు. అన్ని జాతులు కూడా వర్ణ సంకరం అయిపోతాయన్నారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఈనాడు అయిపోతున్నాయో లేదో ఒక్కసారి గమనించండి. ఒక్కొక్క మగవాడి 7 భార్యలు వెంట తరిమే కాలం వస్తుందన్నారు. కారణం ఒక్క మగవాడు జన్మిస్తే 7 ఆడపిల్లలు జన్మిస్తారండి. ఇప్పటికీ జనాభా లెక్కలు చూస్తూ ఉంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంది అన్నారు ప్రపంచం మొత్తమే. అందుచేత ఇక ముందు ఏమవుతుందంటే ఒక్క మగవాడు జన్మిస్తే 7 ఆడపిల్లలు పుడతారు. అప్పుడు ఏమవుతుందండి, సంఖ్య పెరిగిపోతుంది. సంఖ్య పెరిగిపోవడం వల్ల ఏం చేస్తారో, ఒక్కొక్క మగవాడికి 7 జరగాలి ఇప్పుడు. ఎందుకంటే ఆ సమయంలో సెంటర్లో ఏ హైటెక్ బుర్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి సెంటర్లో,
ఎందుకయ్యా దీని గురించి అంత బాధపడతారు? ఒక్కొక్క మగవాడు ఒప్పుకున్నా లేకపోయినా ఏడు పెట్టుబడి చేసుకోవలసింది. ఇలాగంటే జీవో పాస్ చేస్తానని సంతకం పెట్టాడు, కొన్ని సెక్యూరిటీ చేసుకోవాల్సింది. అలాంటి టైంలోని ముసలి వాళ్ళకి మనువులు వస్తాయన్నాడు వీరపురి మహేంద్రుడు. ఇంకా మిగిలిపోతారు కొంతమంది ఆడవాళ్ళు. ఏం చేద్దామండి అంటారు, ముసలా ముతగా ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఓపికన పెట్టి ఒక్కొక్కడో ఇద్దరు రోజులు కట్టేయండి. అంత ఎందుకు ఇప్పుడు ఎవరైనా తాతయ్య గారిని పిలిచారు కండి, తాతయ్య పెళ్లి చూసుకుంటారండి. నడుము వంగిపోయింది, వెంట్రుకలు పండిపోయి పళ్ళు ఊడిపోయి నాకెందుకు రా పెళ్లి అండవు. మరి ఏమంటాడు ఆయన, నాకు పిల్లని ఎవరిస్తారా అంటే ఇస్తే చేసుకుంటాడు. ముసలి వాళ్ళకు మనువులు వస్తాయన్నాడు వీరబ్రహ్మేంద్రుడు. ఇలాంటి విషయాలు ఎన్నో రాసి వైశాఖ శుద్ధ దశమి ఆదివారం మధ్యాహ్నం 2:30 సమయంలో అభిజిల్ లక్కనంలో స్వాముల వారు జీవ సమాధి నిష్టలోకి వెళ్ళి ఈ రోజుకి ఆయన తపస్సు చేస్తూనే ఉన్నారు. జై విరాటపుత్రుడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి. ఆ మధ్యన అమెరికా వాళ్ళు వచ్చి అక్కడ నిజంగా మనిషి ఉన్నాడా లేదా అని చెప్పి పైనుంచే టెస్ట్ చేసి లోపల ఒక వ్యక్తి 16 సంవత్సరాల అబ్బాయి గుండుకాయ కొట్టుకుంటున్నట్టుగా ఉంది కాబట్టి లోపల ఒక వ్యక్తి ఉన్నాడు అని డిక్లేర్ చేసి వెళ్ళారు. కాబట్టి బ్రహ్మంగారు ఆనాటికి ఈనాటికి ఆయన సజీవుడై తపస్సు చేస్తూ ఉన్నాడు లోక కళ్యాణార్థం. కదలరా, ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. ఎందుకంటే బ్రహ్మంగారి చరిత్ర 10 రోజులు చెప్పాలి, రోజుకు 2 గంటలు కావాలి అంటే 20 గంటలు కావాలి. మరి 20 నిమిషాల్లో ఒక 1/2 గంటలో పూర్తి చేయడం కుదరదు. అయినప్పటికీ కూడా ఇంతమందికి సన్మానం, మహత్తరమైనటువంటి